చేసి నోటిఫికేషన్స్ కోసం నొక్కండి ఎలా పరిభ్రమించదం అనేక విధంబుల వెర్రి చిత్తమా ఇంకా మన మనసుకు మనమే నచ్చి చెప్పుకోవాలి ఎందుకు అది కావాలంటావు ఇది కావాలంటావు వీధులన్నీ పట్టుకు తిరుగుతావు ఇంకా వాడిని పొగుడుదామా వీణ్ణి తిడదామా ఎందుకు ఈ ద్వేషాలు రాగం ఉన్న వాడిని పొగడం ద్వేషం ఉన్నవాడిని తిట్టడం రెండు పనులు మానే రాదా ఎందుకు వచ్చింది ఎవడినోన్ను ఇప్పించాల్సిన పని నీకేమిటి ఎవరినోన్ను ఒప్పించాల్సిన పని మాత్రం నీకేమిటి వదిలేయచ్చు కదా ఏల పరిభ్రమించదవనేక విధంబుల వెర్రి చిత్తమ తాళిమి విశ్రమింపు ఒక తావున కీడు నే తలప మించిన కార్యము భావి కార్యమున్ లాసస వృత్తి కోర విధిలబ్ధ ఫలంబులునే భుజించదన్ అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ రకమైన యోగి స్థితిలోకి వెళ్ళిపోవాలి జీవితం చాలా ఆనందంగా హాయిగా సాగిపోతుంది ఎవరు ఉండని ఎవరు లేకపోని ఈ ఇద్దరిలోనే ఒకరు జారిపోయినా కర్మవశాత్తు రెండో వారికి హాయిగా జరిపోతుంది ఏం ఇబ్బంది రాదు వారి వైరాగ్యమే దానికి కారణం ఇంకా ఆయన లేకపోతే నేను ఉండలేను ఆవిడ లేకపోతే నేను ఉండలేను ఈ ఊరికే సినిమా పాటలు అనవసరం ఇంకా ఈ అనుబంధం ఏమీ కలిసి వచ్చే వ్యవహారం కాదు ఇది అలా ఉండాలంటే ఒక అలవాటు ఏమిటంటే మనస్సు యొక్క ఆలోచనలు అటు ఇటు జరుగుతూ ఆలోచనలు ఏమిటో గమనిస్తే సరిపోతుంది అన్నీ ఆశలే సాధారణంగా మన ఆలోచనలు ఏముంటాయో గమనించండి అయితే గతాన్ని గురించి ఆలోచిస్తాం అప్పుడు ఆ నాలుగెకరాలు అమ్మేయకుండా ఉంటే ఏమిటో ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఇవే ఆలోచి అయిపోయింది కదా ఇప్పుడు ఉద్యోగంలో చేరి ఇరవై ఏళ్ళు అయింది పెళ్ళి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయింది నాలుగెకరాలు అమ్మేసి అది కూడా పదేళ్ళు అయింది ఏం చేస్తావు మరి ఎందుకు ఈ ఆలోచన దీనివల్లే అనారోగ్యాలు ఆలోచించండి ఎంతకంటే ఏమైనా గొప్ప విషయాలు మనం ఆలోచిస్తున్నాం మన ఆలోచన ప్రతి దాన్ని వచ్చిన వెంటనే కాగితం మీద రాస్తేనండి ఒక పావు గంట రాసేసరికి మన మీద వరకు విరక్తి వస్తుంది కాగితాన్ని కాదు మనమే మన మనమే అంటించేసుకుంటాం ఛీ అని చెప్పి అన్ని పనికి మన ఆలోచనలే వస్తే ఇదే ఆలోచన గతం లేదా భవిష్యత్ ఏమిటో ఇప్పుడే ఎలా ఉంది కరోనా ముందు ముందు ఎలా ఉంటుందో అసలు మళ్ళీ ఏమన్నా అసలు మామూలు రోజులు వస్తాయో రావు మళ్ళీ షాపులు అన్నీ సినిమాలు హోటళ్ళు అన్నీ ఉంటాయో ఉండవు ఏమిటో ఇంట్లో వండుకుంటున్నాం కానీ ఓపిక లేదమ్మా మళ్ళీ హోటల్లో తెరిస్తేనే ఇవి ఇదే బా బావి తెరవకుండా ఉంటారా రాకుండా ఉంటుందా వ్యాక్సిన్ ఇవ్వడ కాబట్టి రేపుగానే పెడతారు ఇదివరకు వచ్చినప్పుడు అంతా ఎన్నో వందల ఏళ్ల పట్టి బాగానే ఉన్నాగా అప్పుడు బా అప్పుడు కష్టాలు అప్పుడు ఉన్నాయిగా కాస్త విశ్రాంతి దొరికితే బాగుండు అనుకున్నాగా మరి ఇప్పుడు దొరికింది కదా ఇప్పుడు దురకరపుడు మళ్ళీ దానికోసం ఏడుస్తామా దొరకరపుడమ్మో దీనికోసం ఏడుస్తాము మొత్తమ ఏడవడమే లక్ష్యంగా మనమే పుట్టుకున్నా జీవితం ఏడుపు కాకపోతే నవ్వేలా అవుతుందండి అమాయకత్వం అందుకే ఇక్కడ ఏమంటుందంటే కవి సుఖంగా ఉండాలి అంటే నే తలప మించిన కార్యము భావి కార్యము నువ్వు మాట్లాడకుండా ఓ చోట కూర్చోబోయా ఇంట్లో యత్నము లేకే యగున్ మేలును కీడు మేలు కానీ కీడు కానీ నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి అలాగా ప్రతీది మనం కల్పించుకుంటేనే అవుతుంది అనుకోకూడదు అసలు రోజు అలా కల్పించుకోవడం వల్ల అదే పనిలో అస్తమానం కల్పించుకోవడం వల్ల పని మరింత చెడిపోతుంది చేసేవాడు కూడా మానేస్తారు మనం చేసుకోవాల్సి వస్తే ఇంకా అస్త వచ్చేస్తుంది కోపాలు ఎక్కువైపోతాయి అందుకని ఇది జాలే ఇక జాలే అని అన్న అన్న సంతృప్తి కూడా ఉండాలి ఇంకా జరిగే జరిగేయడం మీద జరిగే జరుగుతుంది అసలేదు మనం చేసుకోవడమే ప్రశాంతంగా అయిపోతున్నాయి కాదు ఎవరినో బట్టలు మడత పెట్టమని చెప్పి మన మాట వింటారు కాబట్టి వాడు జరిగే బట్టలు మనం పెట్టేసుకోవడమే ఒక హాయిగా వ్యాయామం కలిసి మన బట్టలు సుఖంగా ఉన్నాయి ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి